ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 31వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, శ్రావణమాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శనివారం, తిథి త్రయోదశి, తెల్లవారుజామున 3:58 వరకు, నక్షత్రం పుష్యమి, రాత్రి 9:20 వరకు, వర్జ్యం ఉదయం 6:23 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:42 నుంచి 7:24 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:41 నుంచి సాయంత్రం 4:21 వరకు, రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు, సూర్యోదయం ఉదయం 5:35 సూర్యాస్తమయం సాయంత్రం 6:16 ఈరోజు విశేషం శ్రావణ శనివారం. శ్రావణమాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడే ఈ మాసంలో ఈ శ్రావణ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం అనేది భక్తులకు ఒక అపురూపమైన అవకాశం. శనివారాలు సాధారణంగా శనిదోష నివారణకు అంకితం చేయబడినప్పటికీ శ్రావణమాసంలో వచ్చే శనివారాలలో స్వామికి ప్రత్యేకమైన దీపారాధన చేయడం వల్ల భక్తుల జీవితాల్లో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయని, వారి కోరికలు నెరవేరుతాయని, సకల శుభాలు చేకూరుతాయని ప్రగాఢ విశ్వాసం. ఈ దీపారాధన కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది భక్తుణ్ణి ఆధ్యాత్మిక ఉన్నతి వైపు నడిపించే ఒక పవిత్ర యాత్ర. దీపారాధన అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది భక్తుడికి ఆరాధ్య దైవానికి మధ్య ఒక అనుబంధం, ఒక ఆధ్యాత్మిక సంబంధం. ఈ దీపారాధనలో భక్తుడు తన సర్వస్వాన్ని, తన భక్తిని, తన కోరికలను ఆ వెలుగులో నిక్షిప్తం చేస్తాడు. ఆ వెలుగు దైవం వైపు ప్రయాణించి భక్తుడి హృదయంలోని భావాలను దైవానికి చేరవేస్తుందని విశ్వాసం. దీపం వెలిగించడం అంటే కేవలం వెలుగుని సృష్టించడం మాత్రమే కాదు, అది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగించడం, అది చీకటిని తొలగించి వెలుగును నింపడం, భక్తుణ్ణి దైవత్వంతో మరింతగా అనుసంధానించడం. పవిత్రమైన పూజ గదిలో గోడకు కొద్దిగా పసుపు రాసి దానిపై కుంకుమతో శ్రీ వెంకటేశ్వర స్వామి నామం అత్యంత భక్తితో రాయాలి. ఇది స్వామిని ఆహ్వానించడం లాంటిది. లేదా స్వామివారి చిత్రపటాన్ని పూలతో అలంకరించి ధూప దీపాలతో పూజగదిని పరిమళ భరితం చేయాలి. ఈ సన్నాహాలు భక్తుడి మనస్సును పూజవైపు మళ్లించడానికి, అతనిని భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకువెళ్లడానికి సహాయపడతాయి. మనస్సు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రతతో దీపారాధన చేసినప్పుడే దైవ అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. సాధారణంగా మట్టి ప్రమిదలను ఉపయోగిస్తారు, కానీ ఈ ప్రత్యేకమైన దీపారాధనలో నీరు వాడకుండా ఆవు పాలు, బెల్లం, బియ్యం పిండితో చలివిడిని ప్రమిద ఆకారంలో తయారు చేయడం ఆనవాయితీ. ఇది భక్తుడి శ్రద్ధను, సమర్పణను సూచిస్తుంది. ఈ ప్రమిదను తయారు చేసే ప్రతి క్షణంలో భక్తుడు తన మనస్సును స్వామి మీద లగ్నం చేస్తాడు, తన భక్తిని ఆ ప్రమిదలో నింపుతాడు. ఈ పవిత్రమైన ప్రమిద భక్తుడి నిష్కల్మషమైన భక్తికి ప్రతీక. ఈ ప్రత్యేక ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించడం అత్యంత పవిత్రమైన క్షణం. ఈ వెలుగు భక్తుడి అంతరాత్మలోని చీకట్లను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ వెలుగు భక్తుణ్ణి దైవాన్ని కలిపే ఒక వారధి లాంటిది. దీపం వెలిగించేటప్పుడు భక్తుడి మనస్సులో భగవంతునిపై ఉన్న ప్రేమ, శ్రద్ధ వెలుగు రూపంలో ప్రసరిస్తాయి. వెలుగుతున్న దీపాన్నే వెంకటేశ్వర స్వామిగా భావించి గంధం, పుష్పాలు, ధూపం, దీపం సమర్పించడం భక్తికి, వినయానికి నిదర్శనం. అష్టోత్తర శతనామాలతో స్వామిని స్తుతించడం ద్వారా భక్తుడు తన మనస్సును స్వామి పాదాల వద్ద ఉంచుతాడు. ప్రతి నామం స్వామి యొక్క ఒక దివ్య గుణాన్ని తెలియచేస్తుంది. ప్రతి స్తుతి భక్తుణ్ణి స్వామికి మరింత చేరువ చేస్తుంది. ఈ స్తోత్ర పఠనం భక్తుణ్ణి ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తుతుంది. పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. ఇవి స్వామికి ఇష్టమైనవిగా చెప్పబడతాయి. అంతేకాకుండా భక్తుడి ఇష్టం, శ్రద్ధలను బట్టి ఇతర నైవేద్యాలు కూడా పెట్టవచ్చు. నైవేద్యం అంటే కేవలం ఆహారాన్ని సమర్పించడం మాత్రమే కాదు, అది భక్తుడి ప్రేమను, అంకిత భావాన్ని స్వామికి అర్పించడం. భగవంతునికి నివేదించిన తర్వాత ఆహారం ప్రసాదంగా మారి భక్తులకు ఆధ్యాత్మిక శక్తినిస్తుంది. మనస్సులోని కోరికను స్వామికి విన్నవించుకోవడం ఈ పూజలో అతి ముఖ్యమైన భాగం. భక్తుడు తన హృదయాన్ని తెరిచి తన కోరికలను, ఆశలను, ఆవేదనలను స్వామికి తెలియచేస్తాడు. ఇది భక్తుడికి స్వామికి మధ్య ఒక వ్యక్తిగత సంభాషణ లాంటిది. నిజమైన భక్తితో, వినయంతో చేసే ప్రార్థనలు తప్పక ఫలిస్తాయని భక్తుల విశ్వాసం.
దీపం ఆరిపోయిన తర్వాత చలివిడి ప్రమిదను కూడా నైవేద్యంగా స్వీకరించడం వల్ల భక్తుడు స్వామి అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని పొందుతాడు. ఇది భక్తుణ్ణి దైవాన్ని మరింతగా అనుసంధానించే ఒక చర్య. ఈ ప్రసాదం భక్తుడి శరీరాన్ని పోషించడమే కాకుండా అతని ఆత్మను కూడా తృప్తిపరుస్తుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారి నైపుణ్యం ఈరోజు వెలుగులోకి వస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూర్చుకుంటారు. రియల్ ఎస్టేట్ వారికి చిన్న వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. కామర్స్ ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు చాలా బాగుంది. సంతోషకరమైన సమాచారం అందుతుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరగడం వల్ల మనసు కలత చెందుతుంది. విభేదాలను కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఉద్యోగులు విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో చక్కగా రాణించి మంచి పేరును తెచ్చుకుంటారు. విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. శుభకార్యాల నిర్వహణలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన ఉద్యోగ యత్నాలు కొంత అనుకూలం. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మీరు మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి తీసుకోండి. మీ వ్యాపార అభివృద్ధి కోసం మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ దగ్గర వారి నుంచి మీకు ఆర్థిక సహాయం అందుతుంది. మీ కుటుంబంతోనూ స్నేహితులతోనూ మీ సమయాన్ని గడుపుతారు. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటారు. మీ వైవాహిక జీవితంలో మీకు ఈరోజు అందంగా ఉండబోతోంది. మీ భాగస్వామితో కలిసి సాయంత్రం బయటకు వెళ్ళండి. మీకంటే చిన్నవారి యొక్క సలహాలను తీసుకోకండి. లక్ష్మీదేవిని ప్రార్థించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీరుస్తారు. అప్పుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఎదురుచూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారమవుతుంది. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యావకాశాలు అధికమవుతాయి. పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఇతరులకు సహాయం చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఉద్యోగులకు పనిపై శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం తగ్గుతుంది. సన్నిహితులు మిత్రులతో విభేదాలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వాహనాలు స్థలాలు కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగం మారాలనుకుంటున్న ఉద్యోగులకు పెద్ద సంస్థల నుంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కానీ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఈ వారం ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారం ప్రారంభించాలనే ఆరాటం పెరుగుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. మీ వ్యక్తిగత సమస్యల వలన మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుదల కనిపిస్తుంది. మీకు బాగా ఇష్టమైన వారి నుంచి ఫోన్ రావడంతో మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఈరోజు మీకోసం చాలా సమయం దొరుకుతుంది. దాన్ని ఉపయోగించుకోండి. వైవాహిక ఆనందానికి అనుకోకుండా మీకు అద్భుతం జరగబోతోంది. మీ కుటుంబంలోని వారు మీకోసం మంచి వంటకాలను తయారు చేస్తారు. విష్ణుమూర్తిని ఆరాధించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు కాస్తంత పని ఒత్తిడి తప్పకపోవచ్చు. ఉద్యోగాల్లో కొత్త హోదాలు దక్కుతాయి. బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి లాభం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థుల కృషి కొంత ఫలిస్తుంది. కుటుంబ విషయంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు మరింత దక్కుతాయి. ఉద్యోగాల్లో హోదాలు సంతృప్తినిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ఒక ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది. శ్రమకు తగ్గట్లుగా లాభాలు పొందుతారు. వాహనం కొనుగోలు చేయాలి అనుకున్న వారికి ఇదే మంచి సమయం. పనిలో చాలా బిజీగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో స్పెండ్ చేస్తారు. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి.
ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది, కానీ అది మీరు ఆశించినంత ఆశాజనకంగా ఉండదు. విద్యార్థులు చదువుల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. పాత బాకీలు వసూలై అవసరాలు తీరుతాయి. శ్రేయభిలాషులు దగ్గరవుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలను అధిగమిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. కొత్త పరిచయాలు, ఉద్యోగులు, వ్యాపారులు విద్యార్థులకు శుభ సమయం. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధన నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది. మీరు అనుకోని బాధ్యతలు వచ్చి పడతాయి. మీరు మీకోసమే పనిచేయాలి, ఇతరుల కోసం కాదు. ప్రయాణాలు వెంట వెంటనే చేయకండి. ఈరోజు మీ భాగస్వామితో ప్రేమగా గడుపుతారు. ఈరోజు మీరు అతిగా పనిచేయడం వలన బాగా అలసిపోతారు. ఒత్తిడి నుంచి బయటపడడానికి ధ్యానం చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు రావాల్సిన డబ్బు సకాలంలో అంది, అవసరాలు తీరుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొందరు పలుకుబడి గల వ్యక్తుల సహాయంతో రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్ వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది. ఈరోజు మిశ్రమ రోజు. కుటుంబంలో ఓ శుభకార్యం నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వ్యాపారులకు కుటుంబ సహకారం లభిస్తుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు. అనవసరపు వ్యయ ప్రయాసలు ఉంటాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కొన్ని వివాదాలు, సమస్యలు వాటంతటవే సర్దుకుంటాయి. అదృష్ట యోగం ఉంది. భాగస్వామి వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు సాగిస్తారు. స్వగృహం కలిగి ఉండాలన్న విచరికాల వాంఛ ఫలిస్తుంది. సొంత ఇల్లు కానీ ప్లాటును కానీ కొనడానికి ప్రయత్నాలను ప్రారంభిస్తారు. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంటారు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తని వింటారు. ఈరోజు మీరు టీవీ, ఫోన్లో కాలక్షేపం చేస్తారు. ఈరోజు మీ భాగస్వామితో ప్రేమగా గడుపుతారు. మీ పిల్లలను దగ్గరకు తీసుకుంటారు. ఈరోజు మీరు మీ పిల్లలతో గడపడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. హనుమాన్ చాలీసా చదవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి రాబడి పెరిగి అవసరాలు తీరుతాయి. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న ఒక పని పూర్తి చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసరపు వ్యయ ప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అప్రయత్న కార్యసిద్ధి. ఆకస్మిక ధనలబ్ధి గోచరిస్తోంది. కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. క్రమేపీ పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. బంధువుల ప్రోద్బలంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. కొత్త ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. భార్య పిల్లలు సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది. ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితులను కలుసుకుంటారు. ఈరోజు మీకు లాభదాయకమైన రోజుగా మారుతుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. బాగా దగ్గర వారికి ఆర్థిక సహాయం చేస్తారు. లలితాదేవిని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు ధన, ఆస్తి లాభాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కొంత బలపడతారు. ప్రముఖులు పరిచయమై సహకరిస్తారు. సంఘంలో మీకంటూ ప్రత్యేక గౌరవం పొందుతారు. విద్యార్థులు మరింత ఉత్సాహంగా సాగుతారు. భూములు, వాహనాలు కొనుగోలులో ప్రతిష్టంభన తొలగుతుంది. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ మనసులో ఏదైనా పనిపై సందేహాలు ఉంటే ఆ పని చేయకపోవడమే మంచిది.
విద్యార్థులు చదువులో మరింత కష్టపడాలి. ఉద్యోగులు కార్యాలయంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు సీనియర్ అధికారులతో మాట్లాడండి. మాట జాగ్రత్త, మీ కష్టం ఫలించే సమయమనే చెప్పాలి. గతం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు కొన్ని తీరి ఉపశమనం పొందుతారు. ఇంట బయట మంచి ప్రయోజనాలే చేకూరుతాయి. రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. బంధువులతో ఇబ్బందులు తొలగుతాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. మానసికంగా బలంగా ఉండడానికి యోగా చేయండి. మీరు అనవసరంగా డబ్బును ఖర్చు పెట్టకండి. డబ్బు కష్టపెడితేనే మీకు వస్తుందన్న విషయం మర్చిపోకండి. మీ ఇంటికి ఈరోజు అతిథులు వస్తారు. మీ జీవితం మీకు నమ్మలేని విధంగా అనుభవాలను ఇస్తుంది. మీ జీవిత భాగస్వామిలో మీరు మరో కోణాన్ని చూస్తారు. మీకు బాగా ఇష్టమైన వారితో ఈరోజు రాత్రంతా మాట్లాడతారు. మీ జీవితం గురించి వారితో మాట్లాడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. దక్షిణామూర్తిని ఆరాధించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలు తీరుతాయి. వ్యాపార, విద్య, వైద్య రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశీ సంస్థ నుంచి ఆఫర్ వస్తుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. అనవసరపు ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. కొన్ని బాకీలు కూడా వసూలవుతాయి. ఏ వ్యవహారం చేపట్టినా విజయమే. పిల్లల పట్ల మీ బాధ్యతను నెరవేర్చడంలో మీరు సక్సెస్ అవుతారు. రాజకీయ రంగంలో పనిచేసే వ్యక్తులకు మేలు జరుగుతుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో గౌరవం పొందుతారు. మీ ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు. మీ సత్తాను అందరూ గుర్తిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో బంధువులతో అంగీకారానికి వస్తారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలమై ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగై రుణ బాధలు తొలగుతాయి. పరపతి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శత్రు బాధలు ఉండే అవకాశం ఉంది. మీకు ఈరోజు ఇంతవరకు దొరకని ఆశీస్సులు, అదృష్టాలు కలిసి వస్తాయి. అతిథులతో ఆనందంగా గడుపుతారు. మీ పనులను పూర్తి చేయని కారణంగా మీరు కోపం తెచ్చుకుంటారు. ఈరోజు మీ ఖాళీ సమయాన్ని మీ పనుల కోసం ఉపయోగిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకోసం ఒక స్పెషల్ చేస్తారు. కనకదార స్తోత్రం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన, గృహయోగాలు, వివాహ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల స్థితి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వస్త్ర లాభాలు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సకాలంలో అంది ఊరట చెందుతారు. ఉద్యోగాల్లో కొత్త విధులు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాలకు కొంత అనుకూల పరిస్థితులు ఉండవచ్చు. మీ లక్ష్యంపై దృష్టి సారించాలి. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం, గౌరవం అందుకుంటారు. మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకున్న తర్వాత మాత్రమే ఖర్చు చేయండి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది. మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు ఆమోదిస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అదనపు సంపాదనకు అన్ని విధాల అనుకూలమైన సమయం. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. గణితం, కంప్యూటర్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసికంగా బలంగా ఉండడానికి యోగా చేయండి. మీ యొక్క వస్తువులు దొంగతనానికి గురవుతాయి. మీ వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోండి. మీ శ్రీమతితో ఈరోజు జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న విషయాలకు చికాకు పడకూడదు. ఈరోజు మీరు దాన ధర్మాలు చేసి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది.
మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనలాభం గోచరిస్తోంది. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. సహోద్యోగులు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. తండ్రి తరపు వారి ఆస్తులు కలిసి వస్తాయి. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. ఇంట బయట మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సంతృప్తినిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. బంధువుల నుంచి వచ్చిన క్షేమ సమాచారాలు అందుతాయి. వాహనాలు, ఇళ్ల నిర్మాణ యత్నాలు కొంత కలిసి వస్తాయి. ఆరోగ్యం కుదుటి పడుతుంది. పెద్దల సలహాలను స్వీకరిస్తారు. కాంట్రాక్టులు ఎట్టకేలకు సాధిస్తారు. వ్యాపారాలలో గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సామాజిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొనడం వల్ల కొత్త గుర్తింపు లభిస్తుంది. సంపాదన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు ఉండవు. మీరు ఏ విషయానికి కూడా ఆందోళన పడకండి. మీరు ఈరోజు మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. మీరు తెలియకుండా టెన్షన్ పడుతూ ఉంటారు. మీ జీవితం కొంత కష్టంగా మారుతుంది. వైవాహిక జీవితం మీ ఆనందానికి కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. మీ వైవాహిక జీవితంలో మార్పులు వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. ఇంటికి బంధువుల రాక వలన సందడి నెలకొంటుంది. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకుంటారు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులు, సహోద్యోగుల సహాయంతో కార్యాలయంలో మీ ఇమేజ్ను మెరుగుపరచుకోగలుగుతారు. ఇంటికి బంధువులు, స్నేహితుల రాక వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కష్టాల్లో ఉన్న స్నేహితులకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోకుండా బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు. కోర్టు కేసులో చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉండవు. నమ్మక ద్రోహానికి అవకాశం ఉంది. ఆత్మీయులతో మరింత ఆనందంగా గడుపుతారు. రావాల్సిన డబ్బు అంది అవసరాలు తీరుతాయి. చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో నెలకొన్న వివాదాలు సమసిపోతాయి. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి వద్ద పనిచేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మీరు ఈరోజు వ్యాపారవేత్తలను కలుసుకుంటారు. మీ పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అది కూడా మీ మంచికే అని ఆలస్యంగా గుర్తిస్తారు. మీ కోపాన్ని తగ్గించుకోవాలి. అది మీకు చాలా మంచిది. విష్ణుమూర్తిని ధ్యానించండి. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగాల్లో పని బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. రాజకీయ వర్గాలకు గందరగోళంగా ఉంటుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. బాగా మనస్సును బాధ పెట్టే కొన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి. విద్యార్థులు కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమిస్తారు. మీ మాటకు తిరుగుండదు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. తలచిన పనులు పూర్తవుతాయి. కొందరు సన్నిహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. అప్పులు తీరుస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఇళ్లు మారుతారు. కోర్టు కేసులు చక్కబడతాయి. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. బంధువులు మీ అభిప్రాయాలను తప్పుపడతారు. ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
ముఖ్యమైన వ్యక్తులతో ఆర్థిక విషయాలపై చర్చలు జరుపుతారు. వాళ్ల కోసం సహాయం కూడా చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో దురుసుగా ప్రవర్తించకూడదు. వారిని డిమాండ్ చేయకండి. జీవితం ఆనందంగా ఉంటుంది. మీ కోపాన్ని చాలా తగ్గించుకోవాలి. అది మీకు చాలా మంచిది. ఇష్టదైవారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఇంట బయట పైచేయిగా ఉంటుంది. యత్న కార్యసిద్ధి, పలుకుబడి పెరుగుతుంది. భూయోగం, ముఖ్య నిర్ణయాలు, ఆప్తుల నుంచి ఆహ్వానాలు, ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. రుణ బాధ తొలగుతుంది. కుటుంబ ఆదాయం పెరుగుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. ఈరోజు మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కార్యాలయంలోని అధికారులు మీతో సంతోషంగా ఉంటారు. అనుభవజ్ఞులైన వారితో మాట్లాడి భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకోవచ్చు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. రావాల్సిన డబ్బు సకాలంలో అందుకుంటారు. కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నా ధైర్యంగా వ్యవహరిస్తారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల సలహాలను స్వీకరించి ముందుకు సాగుతారు. విద్యార్థులకు ఊరటనిచ్చే ప్రకటన రావచ్చు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలలో ఊహించిన లాభాలు తథ్యం. వివాహ సంబంధం కుదురుతుంది. స్థానచలనం ఉంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఈరోజు మీకు మీరే మోటివేట్ చేసుకుంటారు. మీ దగ్గరకు బిజినెస్ అప్పు కోసం వస్తారు. కానీ మీరు వాళ్లకు సహాయం చేయలేరు. మీ కుటుంబ సభ్యులతో మీ సమయాన్ని గడుపుతారు. మీ ప్రవర్తన వలన మీలో కొత్త మార్పులు వస్తాయి. ఇష్టమైన వారితో మీ మనసులో ఉన్న బాధను చెప్పుకోండి. మనస్సు తేలిక పడుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సూర్య ఆరాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.